పరిశ్రమ అంటే ఇందాక నేను కనుక్కుంటే ఫిల్మ్ ఫెడరేషన్ మీరు లెక్కలు తీసుకుంటే దాదాపు 17,000 పైచిలుకు మెంబర్స్ ఉంటారు. 17,000 పైచిలుకు 18,000 పైచిలుకు 18,000 దాకా ఉంటారు. అదనంగా ఇంకా అటు వెళ్ళిపోయే వాళ్ళు ఇంకో 5,000 మంది ఉంటారు. దాదాపు 35,000 మంది. 35,000 అంటే వాళ్ళ కుటుంబాలతో లెక్కేసుకుంటే ఒక్క ఈ హైదరాబాద్ చుట్టూ పరిస్థితుల్లోనే 100,000 మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. అక్కడ సినిమాలు ఆపేస్తే పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు అక్కడ సినిమాలు ఆపేస్తే 100,000 మంది పొట్ట కొడుతున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలను ఆపేయండి పర్లా, మా వాళ్ళని వదిలేండి. ఈ మధ్యన అన్నారు నాదండి, ఎందుకంటే చిరంజీవి గారు పాప ఆయన కొంచెం ఆయన బతిని అడుకుంటారు ఏంటని నేను చెప్పాను. ఆయన మంచి మనసు, ఆయన అలా బతిని అడుకుంటారు. కాబట్టి ఏం చేస్తాం? అక్కడ ఎవరో ఉన్నానమ్మా, ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను, ఆ సన్నాసే, ఆ సన్నాసే, ఆ సన్నాసి పేరు గుర్తురాల నాకు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన. సోదర భావన సోదర భావన అంటే సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన. చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి? వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమనే మాట్లాడటం ఇలాగా, మీకు కదలే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం మనకు. అయ్యా అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారినే వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమ ఒక లెక్క, వీళ్ళకి వారి 100,000 కోట్ల ముందు తిప్పి కొడితే 2,000 కోట్లు 2,000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట. మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాసితో మీటింగ్ చేశారు కదా, అక్కడ మినిస్టర్తో. ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాలు పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయపోయేది అక్కడ. వీళ్ళు ఆపితే చూస్తూ కూర్చుంటావా? అలాగే రిపబ్లిక్, రిపబ్లిక్ భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితమైన అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడ్డానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1,100 1,500 ఒక 1,000 1,500 అనుకోండి, 1,500 1,200 ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు, అది కుటుంబాలు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాము, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దీనికి. అంటే ఇవి
చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకోండి, ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి. ఇబ్బందిగా ఉంది మాకు, ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలామంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు తెలియదు. గట్టి పోరాట యోధులు మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని, కట్టలు తీసుకొని మాట్లాడమని చెప్పండి. ఒక అభిప్రాయాన్ని స్థిరంగా, స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మన కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో, ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేం. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా వివేరు అనే డైలాగులు చెప్పకండి. అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మీరు పెద్ద హీరో, మీరు పరిష్కరించగలరు. ఒక్కటే చెప్తా, ఒక అన్యాయం గురించి. అది మీరు గనక, మీరు హీరో, మానవతావాది, ప్రశ్నించే గుణం ఉంది మీకు. ఎన్నెన్నో పుస్తకాలు చదివారు, మీరు చెప్పారు ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు. ఒక చోట అన్నారు మీరు ఓ ఫిల్మ్లో, ఆడవాళ్ళమైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా, ఆడవాళ్ళ జోలికి వస్తే తాడ తీస్తా అన్నారు కదా. అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది. ఆ మీ మీద ఆ గౌరవంతో ఒకటి అడుగుతున్నా. తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది, కొన్ని వందల కలలతో, 16 ఏళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల. తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు, తెలుగు సినిమా పరిశ్రమ మంచిది, మమ్మల్ని ఆదరిస్తుంది, నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది. ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు, నేను నీకు వేషం ఇప్పిస్తా, నిన్ను పైకి తీసుకొస్తా, నువ్వు బాగున్నావు అంటే నమ్మింది. నమ్మి నిజమే అనుకుని నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో అడుగుతూ వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి, ఆ అమ్మాయి కడుపు చేసి, అదేంటని ఇట్లా చేశారు నన్ను, మీరు ప్రేమన్నారు, పెళ్ళన్నారు, ఇంకోటి అన్నారు. ఏ నోరు మూసుకో, నోరు మూసుకో, వ్యాపారం చేయించుకో, ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా, ఇది బయట పెట్టావు కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట. ఇది ఎవరికైనా చెప్తే, మీడియాకి చెప్పినా నేను చూస్తా అన్నాడంట. నేను విన్నాను, అందుకే మీకు చెప్తున్నాను. అట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎబార్షను చేయించారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట, గగ్గోలు పెట్టారంట, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కొన్ని కోట్లు, 5 కోట్లు ఏదో అన్నారు నాతో. అన్ని కోట్లు ఇచ్చి ఏ నోరు మూసుకోండి బెదిరించి, ఎన్ని కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలిగా నేను. అది చెప్పు జరిగితే గతి లేక ఆ పిల్ల, ఇంత పెద్ద ఆయన, ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, ఇకేం చేయలేకమ్మా, ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదానిలాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ, షీఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. నేనంటాను పవన్ కళ్యాణ్ గారు, మీరు పవర్ స్టార్, ఎందుకంటే మీరు ప్రశంసించే గుణం ఉంది. ఆడపిల్లలు వెంక చూస్తే ఏ తోట తీస్తా అనేవాళ్ళు, అందుకని మీరు నాకు నచ్చారు. అందుకని నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా. చూడండి, ఆ మొన్న ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగితే అది చూపించాల మీడియా కూడా చాలా గొప్పగా, ఎందుకంటే చూపించకూడదు. చిన్న పిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు, చిన్నపిల్లలు చూస్తారు, ఇంకోళ్ళు చూస్తారు, 90 ఏళ్ళ ముసలమ్మలు చూస్తారు, వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్నపిల్లన్నా మరమగం చేశారని చెప్పి. అది అది వాళ్ళు కామెంట్ చేసావు, అది వేరే మ్యాటర్. అట్లా నువ్వు గట్టివాడి కాబట్టి
ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవిలో వేస్తా. మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టా కొట్ట పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెప్తా. మీరు రండి. అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి. ఇట్లా పోసాను పంపించాడు, పోసాను ధైర్యం లేక పాపం నాకు చెప్పాడు, నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గొడవ నాకుంది, ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మంత్రులే సన్నాసులారా దత్తమ్ములారా నీ అయ్యా అని అనగల దమ్ము నీకుంది. కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పచెప్పండి. అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నీలో నాశనం చేసి నీకు ఎబార్షి చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు. కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని మీరు పిసలా కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుడిని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కడతా. రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి, వెంకటస్వామి గుడి, పవన్ కళ్యాణ్ స్వామి గుడి నేను కడతా, గ్యారంటీ కడతా. ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు, నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంట, దేవుడి కంటే గొప్పవాళ్ళు అంట. దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట. అదొక్కటి చేయండి నాకు. మీ మీద మాకు జీవితాంతం మేము కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలిత సహస్రనామాలలాగా అలాగే పౌర సహస్రనామాలు మేము రాసి పఠిస్తూ ఉంటాం. చేస్తారా? ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా? అదొక్కటి చేయండి సార్. ఇక మీరు జగనే పరికిరారు సార్. మీ ముందప్పుడు జగన్ గారు చాలా చిన్నవాడు మీకంటే. అప్పుడు మీరు మానవాతీతులు. యువర్ లేటెస్ట్, యువర్ హాటెస్ట్, యువర్ స్వీటెస్ట్, యువర్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ అని మిమ్మల్ని పొగుడుతూ ఆ గుళ్ళో నేను పొద్దుళ్ళను కూడా పెడతా. వస్తే ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఒక గుడిలో ఉంటే ఏది హీరోయిన్లు గుడులు అవి కాదు, అలా పొద్దుళ్ళు పెట్టి పూజిస్తుంటే మాకింత గర్వకారణం మా పరిశ్రమలో ప్రముఖుడు ఇంత మంచి పనులు చేస్తున్నాడని. అది మీరు చేయాలా. ఈ మీడియా ముందు చెప్తున్నా, మీరు మళ్ళీ రాకపోయినా ఆ అమ్మాయి పేరు ఎత్తకపోయినా ఆ అమ్మాయికి మీరు అండెచ్చకపోయినా మీకు జగన్ గారి గురించి, మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి అడిగే హక్కు, అధికారం మీకేమాత్రం రాదు, మీకు లేదు. చేయండి మంచి పని. ఎవడైనా పోసారు కూడా ఎవరైనా కొడక పోసారిగా అను ఏం భయపడను. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంట, అంత గొప్ప పని మీరు చేస్తే చేస్తారా? మీకు ఆడపిల్ల అంటే ఎంత గౌరవం కదా. సినిమాలో కూడా చెప్పారు కదా, ఆడపిల్ల వెనక చూసావో అని క్లోజ్ రేంజ్లో క్లాప్స్ కూడా కొట్టాము మేము కూడా. అది క్లాప్స్ కాదు, జీవితం నిలబెడితే మేము జీవితాన్ని చెప్పాక గుడి కడతాం మీకు.